ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండవు. చివరికి పరిస్థితి చూస్తే వలసలు పోతా ఉన్నారు. 2001 సెన్సస్ లెక్కల ప్రకారం, 2011 సెన్సస్ లెక్కలతో లెక్కల ప్రకారం ఒక్కసారి వ్యత్యాసం చూస్తే దాదాపుగా 10,000 ఓట్లు తగ్గాయి ఈ బందర్ టౌన్లో. అంటే వలసలు ఏ స్థాయిలో పోతా ఉన్నారు అని చెప్పి నేను చెప్పాల్సిన పనుల. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు హయాంలో నిజంగా బందర్ కోసం ఒక స్వప్నాన్ని చూశాడు. నాన్నగారు బందర్ టౌన్ను బాగు చేయాలి, బందర్ టౌన్ ప్రజలు బాగుపడాలి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఇమిటేషన్ పార్క్, జ్యువెలరీ ఇమిటేషన్ పార్క్, అంటే రోల్ గోల్డ్ సామాన్లకు సంబంధించి ఇక్కడ దాదాపుగా 50,000 మంది దాని మీదే బతుకుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళందరికీ మేలు జరగాలనే ఉద్దేశంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే 42 ఎకరాలలో ఇమిటేషన్ పార్క్ కింద రోల్ గోల్డ్కు సంబంధించి వీళ్ళంతా బాగుపడేదానికోసమని చెప్పి పార్క్ పెట్టించి అక్కడే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మేలు చేయాలని చెప్పి చూస్తే ఇవాళ ఒక్కసారి ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ పార్కు ఆ రోల్ గోల్డ్ వ్యాపారం చేస్తూ ఉన్న ఆ కార్మికుల పరిస్థితి, ఆ నడిపిస్తూ ఉన్న ఆ శ్రామికుల పరిస్థితి ఏమిటో తెలుసా? పోతే పల్లెలో పెట్టిన ఇమిటేషన్ పార్కు ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో కరెంటు యూనిట్ 3.75 రూపాయలు అయితే 4 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కరెంటు రేటు 3.75 రూపాయల నుంచి 8.75 రూపాయలకు పోయింది. ఉద్యోగాల కోసం సింగపూర్ అంటాడు, ఉద్యోగాల కోసం జపాన్ అంటాడు, ఉద్యోగాల కోసం దుబాయ్ అంటాడు, ఉద్యోగాల కోసం స్విట్జర్లాండ్ అంటాడు. పక్కన ఇక్కడే ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? నీ దారుణమైన చట్టాల వల్ల, నీ దారుణమైన పాలన వల్ల 3.75 రూపాయల యూనిట్ 8.75 రూపాయలకు పెరిగితే ఎలా బ్రతుకుతారో, ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. 100,000 లీటర్లు ఆ పార్కులోకి నీళ్లు కావాలి, అటువంటిది 20,000 లీటర్లు నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వక వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాన్నగారు ఇటువంటి పరిస్థితి పోవాలని ఇక్కడ జ్యువెలరీ ఇమిటేషన్ పార్కే కాకుండా నాన్నగారు చేసిన అతి గొప్ప ప్రయత్నం ఏమిటి అంటే మచిలీపట్నంలో పోర్టుకు తాను శంకుస్థాపన చేయడం. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. నాన్నగారు శంకుస్థాపన చేసి ఆ తర్వాత నాన్నగారు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు, చనిపోయారు. నాన్నగారు ఒకసారి చనిపోయిన తర్వాత ఇవాళ పరిస్థితిని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో పోర్టు కట్టాలి, పోర్టు వల్ల ఈ ప్రాంతమంతా బాగుపడుతుందని 4,800 ఎకరాలు అవసరం ఉంటుందని చెప్పి ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు భావిస్తే ఇక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా ఆ రోజు ఏమన్నారు, 4,800 ఎకరాలు చాలా ఎక్కువ, 1,800 ఎకరాలు సరిపోతుంది అని చెప్పి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గొడవ చేశారు. గొడవ చేసిన తర్వాత ఈ పెద్ద మనుషులు ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలుగా ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇవాళ పోర్టు పరిస్థితి ఏమిటో తెలుసా? 4,800 ఎకరాలతో పోర్టు బంగారమైన పోర్టు కట్టించాల్సిన బాధ్యత పక్కన పెట్టి ఈ మనిషి చేసింది ఏమిటో తెలుసా? బందర్ టౌన్కు పక్కనే పోర్టుకు ఆనుకొని 33,000 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేస్తాడు. నిజంగా అవసరమున్నా లేకున్నా ఎవరితోనూ చర్చించకుండా రైతులకు మాట మాత్రమైనా కూడా చెప్పకుండా రాత్రికి రాత్రే 33,000 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తారు. జారీ చేసిన తర్వాత చీకట్లో దొంగల్లా
ఆటోల్లో వచ్చి నోటిఫికేషన్ పత్రాలు గ్రామాల్లో వెదజల్లిపోతారు. నిజంగా రైతులందరూ కూడా ఆవేదన చెంది ఆక్రోశంతో, ఎందుకయ్యా 33,000 ఎకరాలు, 4,800 ఎకరాలే చాలా ఎక్కువ, అటువంటిది 33,000 ఎకరాలు తీసుకొని మమ్మల్ని అందరినీ రోడ్డు పాలు చేస్తే నిజంగా పోర్టు రావడం వల్ల మాకు మేలు జరుగుతూ ఉందా చెడు జరుగుతూ ఉందా అని చెప్పి రైతన్నలందరూ కూడా వాపోతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఉపయోగించి తనకున్న బలంతో, తనకున్న పశువు బలంతో రైతులను అణగదొక్కే కార్యక్రమం చేస్తే, 2 సార్లు నేను ప్రతిపక్ష నాయకుడిగా 2 సార్లు నేను ఆ రైతన్నల కోసం తోడుగా నిలబడేందుకు బందరుకు రావాల్సి వచ్చింది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇవాళకి కూడా 33,000 ఎకరాలకు సంబంధించిన నోటిఫికేషన్ చంద్రబాబు ప్రభుత్వం ఇవాళకి కూడా దాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇవాళకి కూడా రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఈ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన కారణంగా, వెనక్కి తీసుకోని కారణంగా ఇవాళ రైతన్నలకు ఎవరికి కూడా పంట రుణాలు అందడం లేదు. బ్యాంకులకు పోతే ఈ పేపర్లు, ఈ భూమి పత్రాలను తీసుకొని పోతే వ్యవసాయ రుణాలు ఎవరికి కూడా రావడం లేదు. వ్యవసాయ రుణాలు ఇప్పటికీ కూడా రావడం లేదు. భూముల అమ్మకాలు కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి, ఈ నోటిఫికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్స్ కూడా ఆగిపోయిన పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు పెళ్లిళ్ళు చేయడానికి, వారిని చదివించుకునే దానికోసం, అనారోగ్యం పాలైతే వైద్యం చేయించుకునే దానికోసం ఇక్కడి ప్రజలు పడరాని పాటలు పడతా ఉన్నా కూడా 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ ఉన్నాడు తప్ప రైతులకు తోడుగా నిలబడే పరిస్థితి ఇవాళ బందరులో మనం గమనిస్తూ ఉన్నాం. మీ అందరితో కూడా ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి, అదేమిటంటే, నిజంగా ఏ పాలకుడైనా ఏ నాయకుడైనా ఎలా ఉండాలి అని అంటే, ఎవరైనా కూడా అభివృద్ధి కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తారు, ఆ అభివృద్ధి వల్ల మేలు జరగాలని ఆకాంక్షిస్తారు. కానీ ఆ అభివృద్ధికి ఎన్ని ఎకరాలు అవసరమో అన్నే ఎకరాలు తీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.